రేపు పొద్దున పంచాయతీలో ఉన్న పిల్లలు పెంట గింట అంతా మినిమం పడే పెద్ద రేపు పొద్దున పంచాయతీలో ఉన్న పిల్లలు పెంట గింట అంతా మినిమం పడే పెద్ద మర్యాద కొడుతుంది నీకు చేస్తుంటే బరి కొట్టు కడుగుతావు మర్యాద కొడుతుంది నీకు చేస్తుంటే బరి కొట్టు కడుగుతావు డొక్కలో పచ్చల్లా ఆంబిడి కొడతాము డొక్కలో పచ్చల్లా ఆంబిడి కొడతాము పంచాయతీలో ఫీల్డ్ వర్క్ నాది పంచాయతీలో పిల్లలు పట్టే ఉంటాను తీసుకొని జైలు వేయాలి పిల్లలు పెంచుతున్నా అంట పంచాయతీ అవునయ్యా జాబ్ ఒకటి డబ్బులు లేదుగా పోయిందిగా సరిపోయిందిగా నేను వెళ్ళి ఏం చేశాను రికమెండేషన్తో పంచాయతీలో జాయిన్ అయ్యా 15,000 శాలరీ జాబ్ పోయిందంటే జాబ్ పోయిందంటే సిగ్గులేదంట తలకాయ ఎత్తుకుని పిల్లలు పట్టే జాబ్ అంటారు నీదా అవునయ్యా పిల్లలు పట్టారు మనుషులు కావా కానిస్టేబుల్ తప్పట్లు కొట్టుకారు మమ్మల్ని తప్పట్లు కొట్టేవారు మమ్మల్ని వానికి 10 కేసులు పెడతాను సిగ్గులేదంటారు నీకు వచ్చి సమాధానం చెప్పాలి నీ చెప్పే ఇంద్ర మేము నీ చెప్పే ఇంద్ర నీ చెప్పే ఇంద్ర మేము నీ చెప్పే ఇంద్ర చూసా మీ ఊరు పంచాయతీలో మొత్తం కంప్లైంట్ ఇచ్చారు తీసురావా ఇప్పుడు రామందరాయ్యాన్ ఉద్యోగం పోయింది అన్ని పోయినరా ఉద్యోగం పోయింది అన్ని పోయినరా ఇంకేంటి వెళ్ళి గిన్నె తీసుకొని అడుక్కమ్మా పోయి అడుక్కోరీ బతుకు సన్నాలం కానీ మళ్ళీ మా దగ్గర కొత్త ఎందుకు నీకు నువ్వు చెప్పు సమాధానం చూస్తున్నావు మీ ఊర్లో చెప్పారు తీసుకురా నీతో మాట్లాడు నేను బయటకు మమ్మల్ని బయటకు వెళ్ళమంటావేంద్రా నువ్వు జనాలు జబ్బులు చెప్పిందేంద్రుడు బరువులు పెంచుకో కోళ్ళు పెంచుకో పిల్లలు పెంచేది ఊరు మొత్తం చెప్పారు చేయబట్టుకో మీ తమ్ముడేగా వెళ్దాంపా మరి పెద్దరికరా మా కంపెనీ ఇచ్చారు అర్థమైందా చూడు నువ్వు రావుగా నీ బర్రిని తీసుకెళ్ళి లోపల ఎత్తాగు ఆగు నీ ఆగు ఆగు ఏంద్రా.
ఆడికి నీకు సంబంధం చెప్పాలని ఉందట. చెప్పండి, ఉద్యోగం పగట్టుకుందరు నువ్వు యాదవ. దేశం భారతదేశం ఉన్నా లేకపోతే నేపాల్ ఉన్నావా? చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు, ఫోన్ చేశారు, పలానా ఆయన పిల్లలు పెంచుతున్నారు జన పిల్లలు అని చెప్పి ఉడతలు అన్ని పెంచుకో. తెలుసా పది పంచాయతీలకు ఎడ్డింటేను నువ్వు ఎడ్డింటు అంటే ఎవరు రట్టనరు? నువ్వు నువ్వు ఎంత కాడకు వచ్చింది యాదవ? అడుకునే కాడకు వచ్చింది. చెత్త కూడా రేపు తీపించారు. నువ్వు అంత అడిగితే అందట్లే కదా, ఇంకేముందరు నీకు అంత అయిపోయింది. నీ బతుకు నీ బతుకు నువ్వెవరు పంచాయతీలో నువ్వు రావా? ఎందుకు రావు? ఆఫీసర్ వచ్చినప్పుడు రావు. ఆఫీసర్ లేదు గేమ్స్ దేంగ రావు అక్కడికి. ఆఫీసర్ లేదు గేమ్స్ దేంగ రావు అక్కడికి. నీకు చెప్పాలా ఏంద్ర? అసలు నువ్వు పిల్లలు పిల్లలు బట్టి యాదవ్ లాగా ఉండవు కానీ ఏంద్ర నువ్వు చేతి మేము వచ్చేది. నువ్వు పిల్లలు పడుతుంది, నేను నాకే పడి రే. నువ్వు పడుతున్నావు అని చెప్పారు నాకు. అంటే కొడుకు యాదవ్ వేసి వెళ్ళేసేవంటే ఈసారి కానీ వచ్చే బరుగోడ్లు మేపి అని చెప్పారు. నువ్వు ఆడు చెప్తే రిపేర్ చేస్తే మేము వస్తాం. మేము గొడ్డు కాసుకునే వాళ్ళు ఏమనుకుంటాం? మేము మీకు ఇలా గడిపితే ఇంకోళ్ళు పిల్లలు కాసేవాడు కదా, పిల్లలు మేపేడు కదా, పిల్లలు నీకేం తెలుస్తుందిరా? గొడ్డు మేపుకునే వాళ్ళు మేము. నీకేం తెలుస్తుందిరా? గొడ్డు మేపుకునే వాళ్ళు మేము. పిల్లలు సరే ఇంట్లో పిల్లు కానీ దొరికిందంటే ఇంటికాడ అబ్బాయి చెప్పేది, పిల్లు కానీ దొరికిందంటే ఇద్దరు లక్కలు పంచాయతీలు కూడా కుక్కల బండి తీసుకెళ్తారు. పంచాయతీ వాళ్ళు బర్రెలు పెంచుకో, బర్రెలు పెంచుకో, ఏం పెడతాం అసలు? నువ్వు జంపి దగ్గి పిల్లి మంచి నువ్వు చూసా ఉంటా? నువ్వు చూసా అసలు రూల్ ఉందా నీకు? అసలు నీకు రూల్ ఉంది? రూల్ ఇచ్చాడు చెప్పు పెంచాలని. ఇచ్చాడు రూల్? నీకు ఎవడు ఇచ్చాడు? నేను ఆఫీసర్ ఆఫీసర్ పంచాయతీలో కారట్ల నీకు ఏంద్రా ఈ డసేంద్ర నీ మొహం కుక్కలు తగలబడా, ఈ డసేంద్ర నీ మొహం కుక్కలు తగలబడా, కుక్కలు డసలు వేసుకుని తిరతో నీ జన్మం పాడుగా అన్ని అబద్ధాలు ఆడి ఎన్ని డసలు వేసి ఎన్ని మారుతావురా? నీ యదవ యదవేశాలు వేస్తాను. అవును పోయింది. అవును కష్టపడి రికమెండ్ చేయించి జాబ్ తెచ్చుకున్నాను నేను. అడిగాడు కాదు, ఇంకా ఇట్ట పుట్టుకొని జో వేసుకుని ముద్ద పెట్టని అడుకుదాం మామూలు పెంచుతాడు, వదిలితే కప్పలు పెంచుతాడు, అన్ని పెంచుతా నువ్వు కాదు. అసలు దగ్గర అసలు ఎవరు కాదు
రెస్టారెంట్ పిల్లలు పంపిస్తుంది ఈ మొహం చూసి ఎట్లా పెట్టు ఈయన ఈయన సప్లైరు మీ ఊరు పంచాయతీలో చెప్పారు నువ్వు వచ్చి సమాధానం చెప్తావు సమాధానం చెప్పను ఏంద్రా మర్యాద కొడుతు ఏంద్ర నీకు చేస్తుంటే బరి కొట్టు కడుగుతావు ఏంద్రా మర్యాద కొడుతు ఏంద్ర నీకు చేస్తుంటే బరి కొట్టు కడుగుతావు అవును నీలాంటి కుక్కలు చాలా రేపు పంచాయతీలో ఉన్న పిల్లలు ఎరిగిన పెంట గంట అంతా మినిమం పడైపోతుంది రేపు పంచాయతీలో ఉన్న పిల్లలు ఎరిగిన పెంట గంట అంతా మినిమం సమాధానం చెప్పొచ్చు నీకు చెప్పేంద్ర సమాధానం నీ చెప్పేంద్ర ఎదవన్నారు ఎదవ నీకు చెప్పేంద్ర మీద సమాధానం నీకు చెప్పేది ఏంటి నువ్వు పిల్లలు పట్టాడు అయితే నేను పిల్లలు పట్టి అమ్ముకున్నాడు ఈ సమాధానం చెప్పాలి చూసుకోరు సరింగ్ చూసుకోరు ఎట్లుండో సరింగ్ చూడు ఒకసారి అర్థంలో నువ్వు ఇన్ని మాట్లాడతా రాగు మాట్లాడినావు నువ్వు ఏంద్రా పంచాయతీ ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి వ్యాన్ వేసుకొచ్చారు నేను ఖచ్చితంగా చెప్పా మీరే పెంచుతారని చెప్పాను మగి పిల్లలు ఎందుకు పెంచుతాను నువ్వు కాదు మనిషి అయినా బరుగొడ్లు పెరుగు కుక్కలు పెంచుకో మగ పిల్లలు పెంచేది ఏంది నువ్వు చూసావా ఇప్పుడు సమాధానం చెప్పాలి ఆఫీసులు వచ్చారు మాకేం సంబంధం వాళ్ళు చెప్పొచ్చు ఆ మాట నాకే మరి ఆడికి వచ్చి అతనికి ఆడు ఒక ఆఫీసర్ ఆఫీసర్ అయితే నేను చెప్పేది ఆడు ఒక ఆఫీసర్ నువ్వు ఆఫీసర్ అయితే నేను చెప్పేది పిల్లలు చెప్పుకుంటాడండి చెప్పి చెప్పనా పిక్కో పంచాయతీ కూడా పిక్కో.